రామచంద్రాయ నమ సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు రామాయణం భార్యాభర్తల అనుబంధానికి అర్థం పడుతుంది అనేటువంటి విషయాన్ని గతంలో కూడా నేను మనవి చేయటం జరిగింది మరి ఎందుకనంటే మనకు సీతారాములు చూసినప్పుడు చాలామందికి ఏదో రామాయణ కథ అంతా నడుస్తుంది కానీ అసలు సీతాదేవి ఎప్పుడన్నా నోరు విప్పి మాట్లాడిందా అనే అనుమానం కూడా కొంతమందికి కలగొచ్చండి అమ్మో ఆవిడ చాలా అసలు భర్తకి ఎదురు చెప్పదండి ఏది వీళ్ళందరి మగవాళ్ళందరూ చెప్పే మాటలండి ఏమీ లేదండి అవసరం వచ్చినప్పుడు రామచంద్రమూర్తిని నిలబెట్టి నిలదీసి మాట్లాడింది సీతాదేవి అనే విషయం మనకు ఇక్కడ రామాయణంలో కనిపిస్తుందండి ఎందుకనంటే లోకంలో ఉందండి ఏంటంటే మా మాత అని చెప్పి అనేక లక్షణాలు స్త్రీకి చెప్తూ అంటాడు కార్యేతు దాసి కరణేషు మంత్రి చేసేటప్పుడు దాసిలాగా చేయాలంటే భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా పెట్టాలి ఆలోచన వచ్చేటప్పుడు కరణేషు మంత్రి మంత్రిలాగా అవసరం వస్తే భర్తకు చెప్పాలి ఇది మీరు తప్పు చేస్తున్నారేమో ఇంకోసారి ఆలోచించండి మీరు ఇది మానేస్తే మంచిదేమో అని భార్య చెప్పాలండి అది వాడు వింటాడా భర్త వినడా అది అతను నిర్ణయం అది అంత మాత్రానికి మళ్ళీ భర్తతో తగదా పెట్టుకోకూడదని కూడా రామాయణం చెబుతున్నది మీకు ఈ కిష్కిందగాంట్లోని ఒక్క సంఘటన మీకు నేను మనవి చేస్తానండి ఏమిటంటే ఇది వీళ్ళు మహాముల ఆశ్రమాలు అవి తిరుగుతున్నాడు రామచంద్రమూర్తి ఇదే సందర్భంలో అక్కడికి ఒక్కొక్క రోజు కొంతమంది మహర్షులు వస్తున్నారండి అయ్యా రామచంద్ర బలా చోట రాక్షసులు అందున్నారండి యజ్ఞాలు పాడు చేస్తున్నారండి యాగాలు పాడు చేస్తున్నారండి అని చెప్తుంటే ఈయన ధనుసు చేసుకోవటం వెళ్ళటం వాళ్ళందరినీ అక్కడ కనపడితే అక్కడ రాక్షసంహారం చేస్తున్నాడు అండి ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో అమ్మవారికి ఒక అనుమానం వచ్చిందండి టీని ఇలా పట్టుకొని మా ఆయనేమో అనవసరంగా రాక్షసుల జోలికి ఎడుతున్నాడో ఇప్పుడు అంతే కదండీ ఇప్పుడు రాక్షసులు అంటే రౌడీల్లాగానే ఇప్పుడు దారిన వాడు ఉంటే వాళ్ళ జోలికి మనం ఎడితే ఏదైనా వాడు అనవసరంగా కూడా మన జోలికి వచ్చి కొడతాడు అందుకని ఈవిడ ఒక సలహా చెప్పింది అంటే ఇది రామాయణంలో ఉన్న విషయం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆవిడ ఒక శ్లోకం చెప్పింది రా రాముడు ఖాళీగా ఉన్నప్పుడు ఇక తెలుసు అయ్యా రామచంద్ర నీకో విషయం నేను చెప్పదలుచుకున్నానంది సరే చెప్పమన్నాడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే త్రీణ్యవ ఓ రామచంద్ర లోకంలో మూడు వ్యసనాలు ఉన్నాయా మనిషిని పాడు చేసేటువంటివి ఏంటంటే మిథ్యావాక్యం మొట్టమొదటిది ఏంటంటే అబద్ధాలాటం సంఘంలో మనిషి యొక్క గౌరవాన్ని పోగొట్టేది మనిషికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వాటిల్లో మొట్టమొదటి వ్యసనం ఏంటంటే అబద్ధాలాటం రెండవది ఏంటంటే పరదారాభిగమనం వాల్మీకి చెప్పండి రెండవది పరస్త్రీల వెనకాల వెళ్ళటం పరస్త్రీలను ఆశించటం వాళ్ళ కోసం వెళ్ళటం సంఘంలో గౌరవం పోతుంది ఇంకా ఎన్నో నష్టాలు మనకు జరుగుతూ ఉంటాయండి ఆర్థికంగా నష్టం ఇక మూడోది ఏంటంటే ఈవిడ అమ్మవారు అడిగిందండి వినా వైరేడ రౌద్రత అంటే అవతల వాడు మనం ఏమి మనకు అసలు మన జోలికి రాలేవాడు వైరం మనతో వైరం వాళ్ళెవరితోనో ఇంకోటితో వైరం ఉంది మధ్యలో మనం వెళ్ళిపోయి వాడితో తగా తాక వెళ్ళిపోవటం అమ్మవారు అది ఇది మంచిది కాదు భర్తకి చెప్పిందండి రామచంద్రమూర్తికి నాకు తెలిసినంత వరకు అప్పటికే పన్నెండేళ్ళు కాపురం చేసిన తర్వాతనే వీళ్ళు అరణ్యవాసానికి వచ్చారు అది ఎలాగో అది అందరికీ తెలిసిందే అందువలన ఆవిడకి రాముడి స్వభావం తెలుసు అందువలన అంది మొదటిది అబద్ధవాటం అనేది నీ దగ్గర లేదు రెండవది పరస్త్రీ వ్యామోహం అంతకంటే లేదు ఈ ఒక్కటి నాకు బాధ కలిగిస్తున్నది రామచంద్ర వినా వైరేణ రౌద్రత నువ్వేం చేస్తున్నావు ఆ రాక్షసులు ఎవరో మహర్షులు చేస్తున్నారంటే మధ్యలో నువ్వేళ్ళు ధనసు పట్టుకెళ్ళిపోయి బాణాలు పట్టుకు వెళ్ళిపోయి వాళ్ళని సంహరిస్తున్నావు ఇది మనకు అవసరమా మనం వచ్చింది వచ్చాము మనం వచ్చింది దేనికి వచ్చాము అరవివాసన చేసుకోవడానికి కోసం వచ్చాము నిజంగా వాళ్ళు మనం ఎందుకు వచ్చారనుకో చంపు ఇప్పుడు ఫస్ట్లే దొరికాడు ఎవడు విరాధుడు కబంధుడు వీళ్ళందరూ కొంతమంది రాక్షసులు వచ్చారు అప్పుడు వాడిని చంపావు తప్పులేదు ఎందుకంటే మంజోళ్లకు వచ్చారు కాబట్టి ఇక్కడ నువ్వు ఎతికి మరీ పట్టుకెళ్ళి ఎక్కడో అరణ్యాల్లో దూరి అక్కడికి వెళ్ళి ఆవిడ ఆయన్ని అపకారం చేసేటట్టే ఇక్కడ యజ్ఞంపాడు చేసేటని రాక్షస సంహారం చేస్తున్నావే రామచంద్ర ఇది మనకు అవసరమా అని అడిగిందండి రామాయణంలో ఇది మనం గమనించాలి అంటే స్త్రీకి భార్యకి భర్తకి అవసరం వస్తే ఇది తప్పు అనుకున్నప్పుడు దాని గురించి నిర్మోహమాటంగా సలహా చెప్పేటువంటి హక్కు భార్యకుంది అని రామాయణం మనకు తెలియచేస్తున్నదండి ఇది మనం గమనించాలండి చెప్పేటప్పటికీ ఆయన విన్నాడు విని ఆయన నవ్వాట సీత నువ్వు నా మీద ఎంతో ప్రేమతో చెప్పావు ఈ అభిప్రాయం రైటే నేను కాదను కానీ నువ్వేమనుకోదు ఒక విషయం నేను చెప్తాను నేను వచ్చింది వనవాసము అనేటువంటి మిషతో సంహారం చేయటం కోసమే వచ్చాను ఈ విషయంలో అంటే ఈ రాక్షసంహార విషయంలో నా యొక్క ప్రాణాలు పోయినప్పటికీ అప్యహం జీవితం జహ్యాత్ నేను నా జీవితాన్ని వదిలేయటానికి కూడా నేను సిద్ధంగా అవతారం ఎత్తింది రాక్షసంహారానికి ఒకటి అడ్డు వస్తే నిన్ను కానీ లక్ష్మణ్ని కానీ మిమ్మల్ని కూడా చూడ ఎంతకైతే సున్నితంగానే చెప్పాడు నా మార్గానికి మీరు అడ్డు వస్తే మిమ్మల్ని కూడా నేను వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో నాకు మీరు అడ్డు రావద్దు అన్నటి సీతకు లక్ష్మణికి ఇద్దరు కలిపి సమాధానం చెప్పాడు రామచంద్రమూర్తి ఇంకా నేనండి రాక్షస అంతా కూడా ఆయనకి ఇన్ని చోట్ల ఎంతమంది రాక్షసులు ఆ దండకారణ్యంలో పైకి మనకు ఏదో రావణ సంహారం కనిపిస్తుంది కానీ ఈ లోవుగా కొన్ని వేల మంది ఇరవై నాలుగు వేల మంది కరదూషణాదుల సైన్యాన్ని అంతటం కూడా ఆయన రామచంద్రమూర్తి సంహరించడం జరిగింది స్వస్తి